हेलो फ्रेंड्स वेलकम बैक टू अंजना थॉट्स एंड व्लॉग्स ई रोज मी अंदरिकी ओक मंची वीडियो नी चूपिस्तानु सो इक मी इंट्लो चिन्न पिल्ललु आड पिल्ललु उन्नारा अयिते वाळ्ळकी अंदमैन हेयर क्लिप्स पेट्टाल अनुकुंटुन्नारा अयिते मरी बयट कोनडम एंदुकु मीरे इंट्लोने सोंतंगा तयार चेसेयंडि अदि एलागनो इप्पुडु मीकु चूपिस्तानु सो इक्कडैते नेनु फस्ट गा ओक ब्लौज पीस लोंची टिश्यू क्लॉथ मिगिलिपोयिंदंडि आ क्लॉथ नि तीसुकोनि ई रोज नेनु ओक अंदमैन ब्यूटीफुल हेयर क्लिप अने तयार चेस्तुन्नानु దాని కోసం నేను ముందుగా క్లాత్ ని ఫోల్డ్ చేసుకున్నాను సో దాని మీద నేను 3 సర్కిల్స్ అనేవి డ్రా చేస్తున్నాను ఆ 3 సర్కిల్స్ డ్రా చేయడం వల్ల మనకి 6 సర్కిల్స్ అనేవి వస్తాయి ఎందుకంటే ఫోల్డ్ చేశాం కాబట్టి ఇక్కడ రౌండ్ ఆఫ్ ది సర్కిల్ వచ్చి మీ ఇష్టమండి మీకు ఎంత పెద్దది కావాలంటే ఆ సైజ్ లో మీరు ఇలా డ్రా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ మీడియం సైజ్ సర్కిల్ అనే డ్రా చేసుకున్నాను ఈ విధంగా డ్రా చేశాక కట్ చేసి పెట్టుకోవాలి సో ఇక్కడ నేను 6 సర్కిల్స్ అనేవి కట్ చేసుకున్నాను కదండి సో ఇక లేటర్ ఏం చేయాలంటే మనము ఆ సర్కిల్ ని సెంటర్ కి ఫోల్డ్ చేసి ఇంకొక ఫోల్డ్ కూడా చేయాలి సో ఈ విధంగా 2 ఫోల్డింగ్స్ చేశాక నీడిల్ తీసుకొని మనము సేమ్ కలర్ థ్రెడ్ యూస్ చేసి రన్నింగ్ స్టిచ్ అనేది వేసుకోవాలండి ఇది లూజ్ స్టిచ్ లాగా వేసుకోవాలి మనము సో ఈ విధంగా వేసుకున్నామంటే మనము ఆ ఫ్లవర్ పెటల్స్ అనేవి మనం తయారు చేసుకోవచ్చు అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను సో ఇక్కడ 6 పెటల్స్ అనేవి మనం చేస్తున్నాము అందుకే మిగతా సర్కిల్స్ కూడా ఇదే విధంగా ఫోల్డ్ చేసుకొని కంటిన్యూగా మనము అన్ని పెటల్స్ ని స్టిచ్ చేసుకోవాలండి ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాక మనకి ఆటోమేటిక్ గా ఆ ఫ్లవర్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను సో ఈ విధంగా మనము వేస్ట్ క్లాత్స్ తో ఇంట్లోనే అందమైన హెయిర్ క్లిప్స్ మన పిల్లల కోసం మనమే తయారు చేసుకోవచ్చు చూస్తున్నారు కదండి అన్ని పెటల్స్ ఇలాగా ఫోల్డ్ చేశాక మనము ఇలా లాగినప్పుడు మనకి అవి దగ్గరికి వచ్చేసి మనకి ఒక ఫ్లవర్ షేప్ లో పెటల్ షేప్ లో మనకి ఫామ్ అవుతుంది చూస్తున్నారు కదా ఇది రన్నింగ్ స్టిచ్ కాబట్టి లూజ్ స్టిచ్ కాబట్టి మనం లాగగానే అది ఇలా కుచ్చులాగా వచ్చేసి ఆటోమేటిక్ గా మనకి ఒక ఫ్లవర్ షేప్ అనేది అక్కడ వస్తుంది సో ఇక్కడ బాగా లాగాక దగ్గరగా వచ్చాక మనము నాట్ అనేది వేసుకోవాలండి సో రెండు సైడ్ మనము ఇక్కడ జాయింట్ చేసుకోవాలి సో ఈ విధంగా జాయింట్ చేశాక మనకి బాగా సెట్ చేసి చూస్తున్నాం కదండి బాగా సెట్ చేసుకోవాలి ఇలా సెట్ చేశాక మనకి ఒక పెటల్స్ అనేవి అన్ని ఒక ఫ్లవర్ షేప్ లో ఫామ్ అయిపోతాయి చూస్తున్నారు కదా చాలా సులువుగా ఉంది కదా ఈ విధంగా మీ దగ్గర ఎటువంటి క్లాత్ అయినా సరే ఉందంటే మీరు ఇలాంటి ఫ్లవర్స్ ఎంతో చక్కగా చేసుకొని పిల్లల కోసం చక్కగా మ్యాచింగ్ క్లిప్స్ అనేవి మీరే తయారు చేసేయచ్చు ఒక ఫ్లవర్ అనేది రెడీ అయిపోయింది కదండి మరి ఫ్లవర్ కాస్త డెకరేషన్ చేయాలి కదా సో దానికోసం నేనైతే ఒక పెద్ద బ్లూ కలర్ కుందన్ అనేది తీసుకున్నానండి ఈ కుందన్ ని ఈ సెంటర్ లో మనం ఇలా పేస్ట్ చేసుకోవాలి ఇక పేస్ట్ చేశాక ఆ కుందన్ కి హోల్స్ ఉన్నాయి కాబట్టి మనము ఒక స్టిచ్ అనేది వేసుకున్నామంటే ఇది చాలా చక్కగా ఊడిపోకుండా అలానే మనకి క్లాత్ కి అతుక్కొని ఉండిపోతుంది దాని కోసం నేను స్టిచెస్ కూడా వేసుకుంటున్నానండి సో ఈ విధంగా వేయడం వల్ల మనకి ఇది ఇక పాడవకుండా చాలా బాగుంటుంది సో చూస్తున్నారు కదండి చాలా సులువుగా మీకు ఫ్లవర్ అనేది ఫామ్ అయిపోతుంది ఈ సెంటర్లో మీరు నేను కుందన్ పెట్టుకున్నానని మీరు అదే పెట్టుకోవాల్సిన అవసరం లేదండి మీ దగ్గర ఎటువంటి డెకరేషన్ ఐటమ్స్ ఉన్నా సరే మీరు మీ ఐడియా కొద్ది మీరు సెట్ చేసుకొని ఆ ఫ్లవర్ని తయారు చేసుకోవచ్చండి సో ఇక్కడ నేను నాట్ కూడా వేసేసుకుంటున్నాను ఇక మనకి ఫ్లవర్ మధ్యలో ఆ కుందన్ కూడా స్టిచ్ అయిపోయిందండి ఇక ఆ తర్వాత మనం ఏం చేయాలంటే ఒక పాత క్లిప్ తీసుకోవాలి ఇక్కడ మనకి ప్రెసింగ్ క్లిప్స్ ఉంటాయి కదండి పప్పీస్ లాగా సో ఆ క్లిప్ తీసుకోవాలి ఇక ఆ తర్వాత నేను ఇక్కడ ఒక క్లాత్ అనేది తీసుకుంటాను అది క్యాన్వాస్ క్లాత్ అది కట్ చేసుకొని నేను దాని మీద ఫ్యాబ్రిక్ గ్లూ వేసుకొని ఈ ఫ్లవర్ బ్యాక్ సైడ్ నేను ఇలా పేస్ట్ చేసుకుంటున్నాను ఇక ఫ్లవర్ బ్యాక్ సైడ్ పేస్ట్ చేశాక ఇక మళ్ళీ దాని మీద ఈ ఫ్యాబ్రిక్ గ్లూ వేసుకొని ఈ క్లిప్ మీద కూడా మనం ఇలా పేస్ట్ చేసుకోవాలి ఇక కాస్త క్లిప్ కూడా ఊడిపోకుండా ఉండడం కోసం నేను క్లిప్ మీద కూడా స్టిచ్ అనేది వేసుకుంటున్నానండి ఇలా స్టిచ్ వేసుకోవడం వల్ల మనకి తర్వాత కూడా ఎప్పుడైనా ఊడిపోకుండా స్ట్రాంగ్ గా ఉంటుంది ఇక క్లిప్ కి అక్కడ సన్నగా లైన్స్ లాగా ఉన్నాయి కదండి గ్యాప్స్ ఆ గ్యాప్ లో ఉంచి మనము ఇటు సైడ్ అటు సైడ్ సెంటర్ లో ప్రెస్ చేస్తాం కదా అక్కడ వదిలేసి ఈ పక్క ఆ పక్క మనము స్ట్రాంగ్ గా స్టిచ్ వేసుకున్నామంటే ఇక ఎప్పటికీ క్లిప్ అనేది ఊడిపోకుండా చక్కగా ఉంటుంది సో చిన్నపిల్లలకైతే ఇలాంటి ఫ్లవర్ క్లిప్స్ వాళ్ళ తలలో పెట్టామంటే వాళ్ళకి చాలా అందంగా కనపడతాయండి ఇక వాళ్ళు కూడా చాలా ముద్దుగా ఉంటారు కదా సో మ్యాచింగ్ క్లిప్స్ అనేవి మీరే ఇంట్లో క్లాత్ ఉంటే కానీ తయారు చేసి వాళ్ళకి పెట్టండి వాళ్ళు కూడా చాలా హ్యాపీ అవుతారు ఇక మీ చేతులతో మీరు తయారు చేశారు కాబట్టి మీరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మరి ఇటువంటి ఫ్లవర్స్ ఇంకా చాలా డిజైన్స్ ఉంటాయండి ప్రజెంట్ అయితే నేను శాంపిల్ కోసం ఒక ఫ్లవర్ మీకు చూపించాను నెక్స్ట్ ఇంకా మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ కూడా చూపిస్తానండి ప్రజెంట్ అయితే ఈ క్లిప్ మీరు
కూడా తయారు చేసి చూడండి. ఎటువంటి క్లాత్ ఉన్నా సరే మీ ఐడియా కొద్ది మీరు ఇంకా చక్కగా డెకరేట్ చేసుకొని ఇలాంటి హెయిర్ క్లిప్స్ అనేవి ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇక ఎటువంటి ఖర్చు లేకుండా మీరు ఇంట్లోనే స్వయంగా తయారు చేసుకోవచ్చు. మరి మీకు కూడా ఈ ఫ్లవర్ క్లిప్ నచ్చిందని అనుకుంటున్నారు. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని కొత్త కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థాంక్యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్.